రకరకాల సినిమాలు తీసే ఈ వర్మ గారు ఆయన ఓన్ ఆయనకి ఇష్టమైన జానర్ ఏంటి ఫిల్మ్స్ లో జానర్ ఐ కాంట్ సే బట్ ఐ లైక్ సీరియస్ సినిమా ఐ లైక్ డ్రామాటిక్ అండ్ మోస్ట్లీ క్రైమ్ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇంటెన్సిటీ ఏం ఇష్టం ఉండదంటే దేవుళ్ళ సినిమాలు ఇష్టం ఉండదు నాకు స్పోర్ట్స్ సినిమాలు ఇష్టం ఉండదు సెక్స్ కామెడీస్ ఇష్టం ఉండదు రామ్ కామ్స్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు ఓకే సో సీరియస్నెస్ ఆ ఆడియన్స్ని పల్స్లో ఉంచే సినిమాలు ఇష్టం అంటారు కదా అందుకనే డ్యూ థింక్ అందుకనే మీరు ఏమైనా కాంట్రవర్సీ ఉంటే దాన్ని పట్టుకుని సినిమా అందుకనే తీస్తారా మీరు యా డెఫినెట్లీ అండ్ ఆల్సో ఐ ఫాలో కరెంట్ ఈవెంట్స్ అ లాట్ అండ్ దాంట్లో ఏది నాకు ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అనిపించినా ఐ డూ దట్ మీరు అలాంటివి తీసినప్పుడు మీరు ఓన్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారని అనిపించదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు తీస్తే ఎలా అంటే పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి లేకపోతే అండర్ వరల్డ్ ప్రెషర్స్ ఉంటాయి సో దానికి భయం అనేదే లేదా లేకపోతే I'll do what I like. See, because I understand the limitations of people. Uhinchukone bayapadanu ippudu vallu evaro edo chesestaro chesegaltaro anedi I well act under the for example coronavirus anukondi mattham prapancham ante evaru jellu nenu chesanu but no one asked because I understand the law nen law abiding aspect anedi teeskunnappudu cheyochu ane oka understanding tho cheyataniki కేర్ చేయకుండా చేయటానికి ధిక్కరించి చేయడానికి భయపడకుండా చేయడానికి తేడా ఉంది ఐ యాక్ట్ అండర్ ది ఆన్ మై అండర్స్టాండింగ్ నాట్ అవుట్ ఆఫ్ బ్లైండ్ కరేజ్ ఆర్ అన్నెసరీ ఫియర్ ఓకే కానీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏమైనా వచ్చా సినిమా చూసిన తర్వాత పీపుల్ మిమ్మల్ని రెబెల్ చేయొచ్చు అంటారు సి అండం వరకేనా దానికి మించి కూడా కానీ చేతితో చేయడానికి అంత ధైర్యం ఎవరికి ఉండదు బేసిక్గా అలాంటి ధైర్యం కూడా నాకు ఎక్కువ ధైర్యం సో అలా అవ్వదంటారు ఆర్ డూ యూ థింక్ ఓకే మీ యూ హ్యావ్ సమ్ బ్యాకింగ్ అందుకనే మీ వెనకాల ఎవరు రావట్లేదు బ్యాకింగ్ అనేది ఎవరికి ఉండదండి మనం అనుకుంటాం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకే సెక్యూరిటీ లేనప్పుడు బ్యాకింగ్ ఏం చేస్తుంది బట్ అట్ ద సేమ్ టైం ఎవరు ఏదో చేసేస్తారు ఎవరు ఏదో అనేస్తారని భయపడతా ఉంటే ఇంకా లైఫ్ ఎందుకు బతకడం ఎందుకు అసలు సో ఐ థింక్ యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ సమ్వేర్ అండ్ మీరు సినిమాలు తీస్తున్నారు చాలా మటుకు నా అంటే ఫ్లాప్ అవుతున్నాయి కూడా అయినా ఇన్వెస్టర్స్ వస్తున్నారు టు ఇన్వెస్ట్ మీ సినిమా అనగానే లైన్లో నుంచి ఉంటున్నారు ఇన్వెస్టర్స్ ఏంటంటారు ఆ మ్యాజిక్ సి ఫ్లాప్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్ అండి ఇప్పుడు ఫ్లాప్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ఫ్లాప్ ప్రీవియస్ సినిమాతో కంపేర్ చేసా లేకపోతే ఏంటి మీకు అసలు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతో అని తెలిస్తే తెలియకపోతే ఫ్లాప్ అనే దానికి మీనింగ్ లేదు అవును ఓకే సో ది నంబర్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ క్రిటిక్స్ చెప్పింది ఫ్లాపా లేకపోతే ఎన్ని రోజులు ఆడుతుంది అనుకుంటే ఎన్ని రోజులు ఆడింది ఇలాంటి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి సో ఆల్ ది ఇన్వెస్టర్స్ను ఇట్ విల్ బీ సేఫ్ విత్ మీ ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ నేను ఏ కాస్ట్లో తీస్తాననే బేసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఓకే సో అంటే మీరు సినిమా తీస్తే ఎవరైనా తక్కువ కాస్ట్కి చేస్తారు అని ఒక కాన్ఫిడెన్సా ఎవరైనా కాదు ఓవరాల్ కాస్ట్ ఎవరైనా తక్కువ కాస్ట్ క్వశ్చన్ కాదు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ద పాయింట్ ఎవరు తక్కువ చేస్తారు అనేది పాయింట్ కాదు అక్కడ మొత్తం అంతా కలిసి ఎంత వస్తుంది అనేది కలెక్టివ్ అంటారు యా కలెక్టివ్ మీరు ఒక సినిమా తీస్తే ఒక ఫ్రేమ్ ఫినిష్ అయ్యేంత వరకు ఉండి ఎడిటింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారా లేకపోతే ఆహా లేదు ఇంతే తీస్తానే ఇదే చూపిస్తా అని అంటారా ఐ మీన్స్ ఈ ఫిల్మ్ అనేది ఎవాల్వింగ్ ప్రాసెస్ మీకు కంటిన్యూస్గా దాని మీద ఒక ఐడియా వస్తూ ఉంటుంది ఒక సీన్ ఎలా తీయాలి దాన్ని ఎలా ఎడిట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఎలాగ వేరే విధమైన ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి అనేది రకరకాల ఐ మీన్ వాట్ యు కాల్ మెథడ్స్ ఉంటాయి సో అది మీరు సినిమా ఐడియా వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫైనల్ కాపీ వచ్చే వరకు కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉంటాం